ఉద్యోగ నియామకాల్లో యువతకు అన్యాయం అట, మండలిలో ప్రస్తావనకు ఛాన్స్ ఇవ్వండి, మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత వినతి అట. ఇక ఎట్లుంది అంటే, రీసెంట్ గా ఒక పాట వచ్చింది కదా, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని ఒక పాట వచ్చింది కదా, అది కరెక్ట్ సూట్ అవుతుంది మీకైతే. ఎంత మీ 10 సంవత్సరాల హయాంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ 10 సంవత్సరాల హయాంలో అమ్మాయిలపై అగత్యాలు జరిగితే కనీసం నోరు కూడా ఇప్పలేదు. అనేకమైనటువంటి తెలంగాణ యువత, ప్రజలు, మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే ఒక్క నోరు కూడా ఇప్పినటువంటి నువ్వు ఇప్పుడు వచ్చి శుద్ధ పూసలు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉన్నాయి. దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉన్నాయి తప్ప వేరే ఏమీ లేదు. ఇక్కడ సిగ్గుండాలే కొంచెమైనా, సిగ్గు చేయడం లేకుండా ఇంకా మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా కొంచెం మారాలి, మీరంతా మారి చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇట్లా ఈ రకంగా మీరు ఇంకా అవే పాత మీరు ఏరు ఇప్పుడు వచ్చి ఏమంటే ఎట్లా వేస్తారండి? చేస్తారు వాళ్ళు, ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. కానీ మీరు మీరు చెప్తే చేసేంత దీనస్థితిలో ప్రభుత్వాలు లేవు వాస్తవంగా. ఇట్లా ఉంది, ఏం నా నవ్వుతలేదు. వీళ్ళే వీళ్ళు ఇస్తా ఉంటే ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటే నవ్వుతలేదు. జనాలు అయితే మామూలు నవ్వుకుంటారు వీళ్ళని చూసి. అయితే ఎంత జోకర్లు అంటే ఈ కలవకుండా కాలకేళ్ళని చూసి జోకర్లు మించిన జోకర్లు తయారైనరా బాబు అని అనుకుంటారు. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళ దగ్గర దొరుకుతా ఉంది తెలంగాణ ప్రజలకి.